హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే నేను చేన్ దగ్గరికి వెళ్తున్నాను పాలు తీసుకురావడానికి. స్వప్న అయితే వాకిలి ఊడుస్తుంది ఇక్కడ. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వప్న కృష్ణ వ్లాగ్. ఇప్పుడైతే వాకిలి ఊడుస్తున్నా. నేనైతే చేన్ దగ్గరికి వెళ్తాను ఇంకా పాలు తీసుకురావడానికి. స్వప్న వాళ్ళ డాడీ వచ్చిండు, పిల్లల్ని అయితే తీసుకుపోతుండు పండగ, కానీ నికి వారిద్దరు వెళ్తారు. నికి ఒక్కడు వస్తే బాగుండే, కానీ ఇద్దరు వస్తారు కాబట్టి కొట్లాడతారు. అరే ఏమైందిరా అన్న, ఏమైంది అన్నను కొడుతున్నావు? అన్నం ఎందుకు కొడుతున్నారా? నువ్వు ఇప్పటి నుంచి కొట్లాడతా? అట్లా చేయదు వరుణు. సరే సరే, ఈయనే ఫైటింగ్ చేస్తున్నాడు. ఉండు వారు, ఉండు నాన్న, ఉండు, ఫోన్ తీసుకుందా, ఉండు వారు, ఫోన్ ఇస్తా, ఉండు, వద్దా? సరే వెళ్ళు మరి. మంచిది మా మెండ్ అవుతుంది మెల్లుడి. ఏమనుకున్నాను అమ్మాని, వాడు అట్లా చేస్తాడు. లక్ష్మీనారాయణ బాబాయ్ చెప్పు. ఇంట్లో ఇప్పుడు ఇక మమ్మీ డల్గా అయింది, మేము కూడా డల్గా అనిపిస్తుంది ఇంట్లో. మంచిగా జాగ్రత్తగా పోండి. కొట్లాడినట్టునే బండి ఎక్కాలి. కొట్లాడతామంటే బండి చెప్తూనే ఉంటుంది కదా. బెదిరేయకుండా కొట్లాడుతుంది, జర గట్టిగా బెదిరిస్తే సైలెంట్గా ఉంటారు. అలా చెప్పమ్మా, చెప్పి మెత్త బతుమా. ఆ పిల్ల అదే కొత్త అవుతుంది కదా పిల్ల, చిన్న పిల్ల ఏమన్నా మంచిగా ఆడుకుంటాడు. ఇంకా కూర్చోండి బేటా, ఇద్దరు ఇంకానే కూర్చోండి. ఏం కదా చల్లగా అయితే పోట, ఏం కదా జీన్స్ ఉన్నాయి గాలికి రావాలి. నికి జాగ్రత్త వరు, అన్నను కొట్టకట్లా. బాయ్ వరు, నికి ఇద్దరు జాగ్రత్త. మమ్మీ ఎక్కడ పోతున్నావు? షాప్ పోతున్నావు, తొందరరా. చిన్నాడు వస్తా అంటుండు, నైట్ మంచిగా ఉంటాడు, పండిందంటే లేవనే లేవడు. కానీ నైట్ సతాయించారు, కానీ పగలు ఇద్దరు కొట్లాడతారు అప్పుడప్పుడు, జర బెదిరిస్తే సైలెంట్ ఉంటారు.
కొట్లాడితే ఫోన్ చేయమన్న. ఇద్దరు బండి గడ్డి, బండి గడ్డి ఇద్దరు బండి సరే. ఎండకి వాటర్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. గడితే మీరు వస్తారు సరే. స్నే ఉంటాం అలా ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమని చెప్పు. ఫోన్ చేస్తాం ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాం. మంచివాడు మామ జాగ్రత్త వాడు. రాజపూర్ దగ్గర మల్లె దగ్గర మంచి బాయ్ నీకు వారు కొట్లాడకండి. మీరు కొట్లాడితే నేను వస్తా చూడండి. నేను వచ్చి మళ్ళీ తోలు కోసం కొడతాను మిమ్మల్ని. బాయ్ బాయ్. మెల్లగా ట్రాక్టర్ వస్తుందా? వరగాడు చెప్పి తింటలేడు కదా. ఇద్దరు పోతేనేమో కొట్లాడతారు వాళ్ళు. ఇద్దరు ఉంటే ఉండను పట్టు. రేపో ఇప్పుడు వైద్యులకు తీసుకొస్తే సరిపోతుంది పట్టు. వానికి పానం ఉంది, ఇంటికి పానం ఉంది. బెదిరీసాడు మామ కొట్లాడితే ఏమో కొడు. కానీ వాళ్ళే ఉంటారు ఏమి పట్టు. టైం బాగానే కానీ 12 అవుతుందా? మమ్మీ అక్కడ షాప్కాయనా పెద్ద ఆమె వస్తుంది. పిల్లలను ఊరికి పంపించిన తర్వాత ఇంకా మేమైతే చేనుకి వచ్చేసినాము. ఇంకా బావ అయితే ఇప్పుడు మేత చెప్ప కట్ చేస్తుండే ఆవులకి. సరిపోలేదా? ఒకదానికే కట్ చేసినాం కదా, ఒకటే కట్ చేసినాం కదా మీద. ఒకటే కట్ చేసినాం, ఒక ఆవుకు అవుతుంది, ఇంకొక ఆవు కట్ చేయి. సొప్ప చిన్నగా ఉన్నందుకు ఎంత కోసినా సరిపోతలేదు కదా. చిన్నగా ఉంది కదా సొప్ప. ముదిరితేనేమో 4-5 మెదలా ఏమంటారు అవి కింద మెదలే. 4-5 మెదలు కట్ చేస్తే మనకు బాగా ఇంత సొప్ప అవుతుంది. ఇవి చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి సొప్ప ముదరాలి. లేత లేత ఆకులు ఉంది సొప్ప. అవును, మనం ఎంత కట్ చేసినా కూడా లాస్ట్కి వస్తుంది. అవును, సొప్ప ఒదుగుతలేదు. ఒదుగుతలేవు అయినా సరిపోతలేదు ఎంత కట్ చేసినా. అట్లా చాలా దూరం కట్ చేస్తే ఇంత సొప్ప వస్తుంది. అవును, అదే సొప్ప ముదిరి బాగా ఇటు కాండాలు దొడ్డ దొడ్డు ఉన్నాయనుకో. ఒక 4-5 మెదలు, 4-5 మెదల గన్ను అది కట్ చేస్తే ఇంత అయితే సొప్ప. అవును, ఇప్పుడు ఎట్లా పాలకు టైం అయింది. సొప్ప నువ్వు కట్ చేయి, ఆవులో నూటుకొచ్చి నేను పాలు పిండేస్తా. ఒకదాని కట్ చేసి ఇంకొక ఆవుకు నువ్వు కట్ చేయి. సరే కట్ చేస్తా. నువ్వు ఆవులను కొడవలు తీసుకో. ఓకే మళ్ళా. సరే ఏం చేస్తుంది పెద్ద మమ్మీ ఉందారా? మమ్మీ ఏం చేస్తున్నావు బేటా? ఫోన్ చేస్తున్నావు. సరే చూడు బేటా, ఆవులో నూటుకొస్తా. ఆవులో నూటుకొచ్చినాక పాలు పిండి ఇంటికి పోదాం పాలు తీసుకొని. ఓకేనా?